ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ థాట్స్. సింగర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ని బిగ్ బాస్లో పార్టిసిపేట్ అయ్యేలా చేసింది. రాహుల్ ఈ అవకాశాన్ని వినియోగించుకుని బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్గా నిలిచారు. అప్పటి నుంచి తన కెరియర్ కూడా విజయబాటలోనే నడుస్తుంది. అయితే రాహుల్ రీసెంట్గా బేబీ అనే ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో సాంగ్ని రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్కి వచ్చిన కామెంట్స్కి రియాక్ట్ అయ్యారు రాహుల్. రాహుల్ కామెంట్స్కి ఫ్యాన్స్కి ఏం మెసేజ్ ఇచ్చారో ఆయన మాటల్లోనే వినండి. అంతకంటే ముందు, మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట రాసిండు అని చెప్పగానే బేసికల్ ఇక్కడ పాయింట్ ఏమైపోయిందంటే, నోయలన యాంటీ ఫ్యాన్స్ మొత్తం యూట్యూబ్లో వచ్చి కమెంట్లు పెట్టడం అండ్ లిరిక్స్ చాలా చండాలంగా ఉన్నాయని చెప్పడం అసలు నచ్చలేదు. అండ్ నాకు ఒక్క విషయం అర్థం కానీ ఇదేంటంటే, ఇవే పాటలు ఇంగ్లీష్లోనో హిందీలోనో వస్తే ఆ దాంట్లో బూతున్నా సరే మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇదే మన తెలుగు వాళ్ళు చేసి ఎందుకు యాక్సెప్ట్ చేయరు? దిస్ ఈజ్ లైక్ బియాండ్ లిమిట్స్. చాలా ఖర్చు పెట్టి సెటిల్ చేయడం జరిగింది, చాలా ఖర్చు పెట్టి రిచ్గా పాట తీయడం జరిగింది. ఎందుకు తెలుసా? ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ రీజన్, తెలుగు ఇండిపెండెంట్ మ్యూజిక్ ఎక్కడ ఏ బాలీవుడ్ కానీ లేకపోతే కాలీవుడ్ కానీ ఇంకా ఏ వుడ్ అయినా కానీ దేనికి తక్కువ అవ్వద్దని చెప్పేసి నేను పెట్టడం జరిగింది సాంగ్. నేను అంత రిచ్గా తీయడం జరిగింది. మీకు ఇంకో విషయం చెప్తున్నా, నేను ఖర్చు పెట్టిన పైసలని యూట్యూబ్కి వెళ్ళి నాకు అసలు రావు. ఇట్స్ ఓన్లీ మై ప్యాషన్ టు బ్రింగ్ అప్ తెలుగు ఇండిపెండెంట్ మ్యూజిక్ టు ఎ హైయర్ లెవెల్. అండ్ నేను చాలా రెస్పెక్ట్ ఇస్తా. ఇంకోటి చెప్తున్నా, హాలీవుడ్ సాంగ్స్ అందరూ మీరందరూ వింటారు, దాని అన్ని బూత్లే ఉంటాయి. ఒకసారి తెలుగు కూడా తీస్తే ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అర్థం కాదు నాకు ప్రతిసారి. అండ్ ఒక పాటని పాటలాగా చూడాలి, పాటలాగా చూసి ఎంకరేజ్ చేయాలంటే ఇట్స్ అండ్ దట్స్ ఓన్లీ 5 మినిట్స్ ఎంటర్టైన్మెంట్ అంటే. ఇట్స్ లైక్ ఎవరిని కించపరచడానికో ఎవరిని ఎగతాలు చేయడానికో పాట తీయడం జరిగింది కాదు. వేరే లాంగ్వేజెస్లో యాక్సెప్ట్ చేసినప్పుడు మన లాంగ్వేజ్లో కూడా యాక్సెప్ట్ చేయాలనేది నా కోరిక. ఖర్చు ఎంత అయిందో నేను చెప్పాను, కానీ మీరే ఎక్స్పెక్ట్ చేసిన కమెంట్లలో మెన్షన్ చేయండి ఎంత ఖర్చు అయింది వచ్చా అని చెప్పేసి. నేను చెప్తున్నా, మనం బెంచ్ మార్క్ క్రియేట్ చేసినాం. రాహుల్ సిప్లిగంజ్ కా గానా బేబే బెంచ్ మార్క్ క్రియేట్ చేసినాం మనం. మనలాగా ఎవ్వడు తీయలేడు, మళ్ళీ చెప్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎవరెవరైతే ఎంకరేజ్ చేసారో, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ అండ్ లవ్. అండ్ ఐ రియలీ అప్రిషియేట్, నన్ను ఇన్ని సంవత్సరాలు నన్ను నా పాటలు వినుకుంటూ నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ ఇంత దూరం నన్ను తీసుకొచ్చారు. మీ వల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్నా, మీరే నన్ను తక్కువ చేయకండి. అండ్ ఐ రియలీ అప్రిషియేట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, దిస్ ఈజ్ యువర్ ఆల్ ది ప్లీగన్స్. థ్యాంక్ యూ.